हेलो ऑल वेलकम टू अवर चैनल कथ चक्कर मन माटेकदा चर्चा विनय तो एमटर सर यह कथ टाइटल दानम दानम गुरी चक्कर और कथ चपेकू को मोटिवेशनल स्पीच चपेक सो मेर कथ तो स्पीचेस विनेसा रोई ओके वीडियो सो कथिपोद पूर्व वाराणसी ఒక ధనవంతుడు ఉండేవాడు. అతడు ఒకరోజు రాజుగారి ఆస్థానానికి పోతూ ఉండగా వీధిలో ఒక తాపసి తారాసుపడ్డాడు. అతని ముఖంలో తేజస్సును చూసి ధనవంతుడికి ఆ తాపసిపై గౌరవం కలిగింది. మీ అందరికీ తాపసి అంటే మీనింగ్ తెలుసా? ఎవరో తెలుసా? తెలిస్తే కనుక మాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మాకు తెలియాలి కదా, మీకేం తెలుసో. సో కథలోకి వెళ్ళిపోతే స్వామి తమరు ఎక్కడికి పోతున్నారు అని అడిగాడు. నాయన భిక్షం కోసం అన్నాడు తాపసి. స్వామి మీరు మా ఇంటికి భిక్ష కోసం రండి అని ఆహ్వానించి తన సేవకునితో నువ్వు ఈ స్వామిని మన ఇంటికి తీసుకుని వెళ్ళు, అమ్మగారికి చెప్పి భిక్ష పెట్టించు అని చెప్పి పంపించాడు రాజు. సేవకుడు తాపసిని తీసుకొని యజమాని ఇంటికి వెళ్ళాడు. ధనవంతుడు రాజస్థానానికి వెళ్ళిపోయాడు. తాపసికి ఆ ఇంటి యజమానురాలు గిన్నె నిండా మంచి మంచి ఆహార పదార్థాలు భిక్షగా సమర్పించింది. భిక్ష స్వీకరించిన తాపసి తిరిగి అదే దారిన తన ఆరామం కేసి వస్తున్నాడు. ధనవంతుడు కూడా రాజస్థానం నుంచి మరలి అదే దారిలో తన ఇంటికి వస్తూ తాపసిని చూశాడు. అతని గిన్నెలో నిండుగా ఉన్న ఆహార పదార్థాలను చూశాడు. చూడగానే అతని మనసులో ఏదో భావన రేకెత్తింది. ఏదో భిక్ష వేయమని పంపితే కొద్దిగా ఆహారం వేస్తుంది అనుకున్నాను. ఇన్ని మంచి పదార్థాలు గిన్నె నిండుగా పెడతారని అనుకోలేదు. ఈ పదార్థాలని సేవకులకు పెడితే వారితో మరో పూట చాకరీ చేయించుకోవచ్చు, ఇప్పుడు వృధాగా పోయాయి అనుకున్నాడు రాజు. ఆ ధనవంతుడు దానం చేద్దాం అనుకున్నాడు. కానీ దానం చేసిన తర్వాత దరిద్రంగా ఆలోచించాడు. దాతకు ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. బుద్ధుడు ఇలా చెప్పాడు. దాతకు ఉండాల్సిన మూడు లక్షణాలు ఇలా చెప్పాడు. ఎవరు? బుద్ధుడు. అవేంటో చూసేద్దాం. దాత మనసు దానం ఇవ్వాలనుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి. దానం చెయ్యాలా వద్దా అని ఊగిసలు ఆడకూడదు. ఇది మొదటి లక్షణం. ఓకే, రెండోది వచ్చేసి దానం చేస్తున్నప్పుడు దాత మనసు అంతే ప్రసన్నంగా ఉండాలి. దానం చేసే వస్తువులు విలువల్ని లెక్కించి అవి చేయాలా ఇవి చేయాలా, చెత్తన్నం పెట్టాలా మిగిలిపోయినవి పెట్టాలా లేక మన కోసం వండుకున్న మంచి పదార్థాలు పెట్టాలా అని ఊగేసిలాడకుండా ఉండాలి. అంటే మనసును చాపలత్వం కాకుండా మంచిగా ఉంచుకోవాలి. అంటే పరిపరి విధాలుగా ఆలోచించకుండా నువ్వు దానం చేయాలి అనుకున్నప్పుడు చక్కగా దానం చేసేయాలి. కానీ ఆ దానం చేస్తున్నప్పుడు కూడా పరిపరి విధాలుగా ఇది అవసరమా అది అవసరమా ఇంత అవసరమా ఇలాంటివి అయితే ఆలోచించకూడదు. అలాగే మూడో లక్షణం ఏం చెప్పాడంటే బుద్ధుడు గారు, దానం చేశాక కూడా మనసు అదే స్థాయిలో ప్రసన్నంగా ఉండాలి. అయ్యో అనవసరంగా చేశానే అని బాధపడకూడదు. ఈ మూడు లక్షణాలు ఉన్నవాడే మహాదాత. ఆ లక్షణాలు మాత్రమే దానానందాన్ని ఇస్తాయన్నమాట. అంటే ఒక్కొక్కసారి మనం ఇల్లు మారుతున్నప్పుడు బట్టలు ఇవన్నీ కూడా ఈ హౌస్ కీపింగ్ వాళ్లకు లేకపోతే వాచ్మ్యాన్ వాళ్లకు ఎవరో ఒకరికి ఇచ్చేయాలి అని అనుకుంటాం. ఇచ్చేయాలి అని అనుకుంటున్నాం, మనం బరువుని తగ్గించుకుంటున్నాం. కానీ మళ్ళీ ఇచ్చేసిన తర్వాత అరే ఆ మంచి బట్టలు ఇచ్చేసానే, అరే మంచి డ్రెస్ ఇచ్చేసానే, ఇవ్వకుండా ఉండాల్సిందే ఇలా మాత్రం ఆలోచించకూడదు. ఇచ్చిన తర్వాత మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఆ మనస్ఫూర్తిగా ఇచ్చి వాళ్ళు ఎంతో ఆనందంగా అవన్నీ కూడా మూట కట్టుకుని ఎంతో హ్యాపీగా తీసుకెళ్తారు. వాళ్ళు మన కళ్ళ ముందే తిరుగుతూ మంచి మంచి మనం ఇచ్చిన డ్రెస్సులన్నీ వేసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చో తిరుగుతూ ఉంటే మనకి ఎంతో సంతృప్తినివ్వాలి. అరే రే ఇంత మంచి డ్రెస్ దానికి ఇచ్చేసానే అని మాత్రం ఫీల్ అవ్వకూడదు. అంటే వన్స్ దానం చేస్తే అది మనకి సంతృప్తినివ్వాలే కానీ బాధను మిగిల్చకూడదు. నిజంగా బాధే మిగులుస్తుంది అని అనుకున్నప్పుడు అసలు దానమే చేయొద్దు. అంతేగాని ఇలా సగం సగం పనులు మాత్రం అస్సలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఇలానే మనం ఏ గుళ్ళోనో
ఇంత ఇవ్వాలి, ఈ పండక్కి ఇంత ఇవ్వాలి అని అనుకుంటాం. కానీ హాఫ్ మైండెడ్తో వెళ్ళి అబ్బో ఇంత ఇచ్చేసాని అని కూడా ఎప్పుడూ అనుకోకూడదు. అలాగే అడుక్కునే వాళ్ళకు కూడా అర్రరే ఇంత డబ్బులు ఇచ్చేసాని ఏంటి, ఇది తక్కువ ఇచ్చేవా ఉండాల్సింది అని ఎప్పుడు ఉండకూడదు. దాని దానం వల్ల మనకి సంతృప్తి ఉండదు, దానివల్ల పుణ్యము రాదు. అసలు సంతృప్తి లేని దానం ఎందుకు? కళ్ళు మూసుకొని పక్కన నుంచి వెళ్ళిపోతే సరిపోతుంది కదా. అది సో మనం ఏ పని చేసినా సంతృప్తిగా చేయాలి. చేసిన తర్వాత దాని గురించి తపన పడుతూ, దాని గురించి బాధపడుతూ ఇలాంటివి మాత్రం చేయకూడదు. చేస్తే ఫుల్ ప్లెజర్గా చేయాలి, లేదంటే అసలు దాని జోలికే వెళ్ళొద్దు. బెస్ట్ కదా. ఎస్ ఆర్ నో ఎప్పుడు మిడ్ పాయింట్లో ఉండొద్దు. ఈ కన్ఫ్యూషన్లో మాత్రం ఎప్పుడూ ఉండకూడదు. సో ఈరోజు ఈ కథ, చిల్లి కథ, బుల్లి కథ, మోటివేషనల్ స్పీచ్ అంత బాగుంది కదా. సో మీరు ఆనందిస్తున్నారని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి కామెంట్ బాక్స్లో మంచి మంచి కామెంట్స్ చేయండి, అడ్వైస్లు ఇవ్వండి. దాన్ని బట్టి మాకు మంచి ఎంకరేజ్మెంట్ వస్తుందన్నమాట. మరొక కథతో మీ ముందుకి మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్.